ఆ తుందరాజు ఇప్పటి గణేశ్వరాకారంతో తమ దగ్గర ఉంటాడండి మనకి ఇక్కడ వెళ్ళేటప్పటికల్లా గణపతిని చూపిస్తారు అక్కడ మీరు చూస్తే కానీ ఆ గణపతి ఎవరా అనుకుంటాం అది సంతాన గణపతి అని పేరుతో అక్కడ ఉంటాడు వాడు ఎవరంటే తుందరాజు గణపతి స్వరూపం అంట అక్కడ మహామౌనంగా ఉండాలట అక్కడ కానీ మాట్లాడేరా అతడు దెబ్బతింటాడు సుమా అది ఒక పాపం వస్తుంది అన్నాడు ఆ పాపం ఏం పాపం అంటే అక్కడ కానీ మాట్లాడితే కాంచీ యాత్ర చేసిన పుణ్యం అంతా పోతుంది కొట్టలేదు ఎందుకంటే అక్కడ మహామౌనంగా ధ్యానంలో ఉంటాట ఆ పిల్లవాడు తర్వాత రాజ్యపాలన చేసి ధర్మప్రతిష్ఠ చేసి తర్వాత సూక్ష్మ రూపంతో అమ్మవారి దగ్గర నుండి తపస్సు చేసుకుంటున్నాడు ఆయన ఆయన తుందరాజు ఆయనే గణపతి రూపంతో ఉంటాడు అక్కడ ఆ విధంగా తపస్ సమాధిలో ఉంటాడు అక్కడ అందరూ కూడా మౌనంగానే ఉండాలి అని వివరించారు ఇది కామాక్షిదేవికి ఆగ్నేయం వైపు ఉంటాడు ఎవరెవరు ఎక్కడున్నారో కూడా కోణాలతో సహా ఇక్కడ తెలియజేశారు ఈ విధంగా తుందభూపాలన చరిత్ర నీకు చెప్పాను ఆయన అన్నాడు అలాగే కావేరీ తీరంలో చోళపురంలో వీరచోళుడు అనే రాజు ఉండేవాడు ఆయనకి ఇద్దరు కొడుకులు విక్రమచోళుడు శల్యచోళుడు అనేటువంటి వాడు విక్రమచోళుడు అన్నగారు శల్యచోళుడు తమ్ముడు గారు ఈ తమ్ముడు గారు పర్జన్యుడు అనేటువంటి ఒక మిత్రుణ్ణి తీసుకుని అన్నగారి మీదకి దాడికి వెళ్ళి రాజ్యాన్ని అపహరించాట అన్నగారు తన భార్యతో ఏకాంతంలో వెళ్ళిపోయి పారిపోయి అడవుల్లో తలదాచుకుంటూ ఉన్నాడు క్రమంగా కాంచీపురము ఉన్న చోటుకు అప్పుడు అంతా అరణ్య ప్రాంతంగా ఉండేది మహాత్ములు వచ్చేవారు అక్కడ ఆయన ఏం చేశాడంటే ఎప్పుడు కూడా కానికాలం వచ్చినప్పుడు దుఃఖిస్తూ బాధపడ్డం కాదండి దాన్ని తెలివైన వాళ్ళు తపస్సుకు వినియోగించుకుంటారు సాధనకు వినియోగించుకుంటారు అందుకే రాజ్యపతనమైందని బాధపడకుండా ఆ ఏకాంతాన్ని పదవి లేని ప్రశాంతతని సాధనకు వినియోగించుకున్నాడు అది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అందుకే మహాత్ములకి ఎప్పుడు చెడ్డ అనేవి ఉండవు వాళ్ళు చెడ్డ రోజులను కూడా అవకాశాలుగా మార్చుకుంటారు వైఫల్యాలని అవకాశాలుగా మార్చుకుంటారు ఇది తెలుసుకోవాలి ఫెయిల్యూర్సిన అపార్చునిటీస్గా మార్చుకోవడం అంటే ఏంటో వాళ్ళ దగ్గర తెలుసుకోండి అదిగో ధర్మరాజు వనవాసాన్ని తపస్సుకి వాడుకుని విజయుడైపోయాడు అలాగే ఇక్కడ మనం కూడా గమనించవలసిన అంశం ఈయన ఏం చేశారంటే అమ్మవారికి సేవ చేయాలని బుద్ధి పుట్టింది దానితో ఆ దగ్గరున్న అరణ్యమంతా చదును చేసి భార్యా సమేతుడై పూల తోటలు పెంచేట అమ్మవారికి రకరకాల పువ్వులు పైగా పొద్దుట్లు తెచ్చిందుకుని అదే చింతన అమ్మవారి పువ్వులు ఎలా పూస్తాయి అవన్నీ ఏరాలి దండ కట్టాలి అమ్మవారికి అలంకరించాలి ఇదే చింతన పువ్వులు దండ వేయడమే కాదండి ఆ దండ ఎలా కట్టాలో ఆలోచించడం దగ్గర నుంచే ఉపచారం మొదలైపోతుంది అప్పుడే అదే భావన మొత్తం ఆ పువ్వులన్నీ తీసుకువచ్చి కొందరు ఉంటారు వాళ్ళు పాండిత్యం ఏమీ లేకపోవచ్చు అమ్మవారి ఇది ప్రేమతో అలంకారం చేసుకుంటే వాళ్ళను కూడా అమ్మ కనిపెట్టుకుంటుందండి ఈ చోళరాజు నాకు కనపట్ కనిపెట్టుకుంటుంది చోళుని అతను ఏం చేశారంటే రోజు జాగ్రత్తగా ఆ పూల మొక్కలు పాదులు చేయడం మళ్ళు కట్టడం నీళ్లు తోరడం నేను తోట పెంపకం అంటే సామాన్యమా రోజంతా అదే పని ఇదే పని చేయడం చాలా జాగ్రత్తగా చేసిన ఆ పువ్వులన్నీ ఏర్చి తాను భార్య కలిసి దండలు కట్టి పైగా అమ్మవారికి భుజాల నుంచి వెళ్ళేటప్పుడు వేలాడేటప్పుడు ఒత్తుగా ఉండాలి పెద్దగా ఉండాలి అని ఏనుగు తొండాల్లో ఉన్నటువంటి ఇరువైపుల ఏనుగు తొండాల్లో ఉన్న పూలమాలికలు తయారు చేసుకుని రోజు అమ్మవారికి అర్చన చేసేవట అలా అలంకరింపబడ్డ అమ్మవారిని చూసి కనుల ఆనందాసులు రాడుతుంటే నమస్కారం చేసుకుని ఆనందంగా మూర్తిని ధ్యానం చేసుకుంటూ కాలక్షేపం చేసేవాడు ఇంతకంటే యోగ ఇంకేం కావాలండి వాడి దగ్గర కూర్చుని అహం బ్రహ్మాస్ములు ఇవన్నీ చెప్పే కంటే ఆ యోగం చాలు ఆ భక్తి చాలు తరింపజేస్తుంది ఆ విధంగా అతడు ఆనందిస్తున్నాడు కొంతకాలానికి ఆయనకు సంతానం కలిగింది మహా సౌందర్య రాశి సంతానంగా కలిగింది అది కామాక్షి వరప్రసాదంగా పెంచుకుంటూ ఉన్నాడు ఈ సమన్వయలో పాండ్యరాజు ఒక ఆయన ఉన్నాడు యుధాజిత్ అనేటువంటి వాడు ఈ పాండ్యరాజు కల్లో కనబడింది అమ్మవారు ఇదిగో నీ పుత్రుడికి యోగ్యమైనటువంటి కన్య ఆ అరణ్యంలో ఉన్న విక్రమచోరుడి సంతానము వెళ్ళు అక్కడికి వెళ్ళి మీ అబ్బాయికి ఆమెకిచ్చి వెళ్ళి చేయి అని చెప్పింది పైగా అతడు తమ్ముడి చేత పరాజితులయ్యాడు అతడి రాజ్యం అతనికి ఇప్పించు అని కూడా చెప్పింది ఏర్పాటు ఎంత చక్కగా చేసిందో చూడండి ఇక్కడ ఆ విధంగా చేసిన తర్వాత చెప్పిన ప్రకారంగానే ఆ యుధాజిత్తు వచ్చి తన పుత్రుడికి ఈ కుమార్తె నుంచి వివాహం చేసి పరాక్రమంతో వాళ్ళ తమ్ముడిని ఓడించి ఆ రాజ్యాన్ని ఇతను పట్టాభిషేకం చేశాడు అతడు తమ్ముడు క్షమతో అతడికి ఇవ్వవలసిన భాగం అతనికి ఇచ్చాడు కొంతకాలం ధర్మబద్ధంగా పాలన చేసిన తర్వాత అల్లుడికి కూతురికి రాజ్యం అప్పజెప్పి నన్ను అనుగ్రహించిన కామాక్షి దగ్గరికి నేను వెళ్తానన్నాడు అక్కడ ఉందండి మలుపు అంతవరకు మనం ఏమనుకుంటామంటే అమ్మవారిని పూజించాడు తిరిగి రాజ్యం వచ్చింది మన కథలు అక్కడే ఆగిపోతాయి భక్తుల కథలు అక్కడే మొదలవుతాయి గుర్తుపెట్టుకోండి అమ్మవారి ఆరాధన వల్ల పోయిన రాజ్యం తిరిగి రావడం గొప్ప కాదు కాసింత ఆరాధనకే ఇంత చేసిన తల్లిని విడిచిపెట్టకూడదని బుద్ధి పుట్టి రాజ్యాన్ని విడిచిపెట్టి ఆయన తిన్నగా మళ్ళీ అమ్మవారి సేవకి వచ్చాడు అది తెలుసుకోవాల్సింది ఇంకా ఆ కామాక్షి దగ్గరే ఉంటూ ఆ తల్లిని సేవించుకుంటూ క్రమంగా ఆయన అమ్మవారి ఆరాధనలో శేషజీవితాన్ని గడుపుతూ ఒక యోగి అయి బ్రహ్మజ్ఞానాన్ని పొంది జీవన్ముక్తుడయ్యాడు అనే విషయాన్ని చెప్పారు ఇలాగా ఈ దివ్యమైనటువంటి ఘట్టమంతా పూర్తయి కామాక్షి విలాసం అనే మహాగ్రంథం పూర్తయింది చిత్రం ఏంటంటే ఇందులో ఒక్కొక్క ఘట్టం గురించి మార్కండేయ మహాముని చెప్పాడు కదా సరుధుడితో చెప్తున్నాడు ఒక్కొక్క ఘట్టం చెప్పుకునేటప్పుడు ఇందులో ఉన్నవేనండి నేను చెప్తున్నది ఘట్టం చెప్పేటప్పుడు వక్తయందు ఆ పరిశ్రమల యందు ఆ ఘట్టంలో చెప్పబడ్డ దేవతలు అవహిస్తారు ఇది చెప్పారు అందుకే ఈ పురాణం చెప్పేటప్పుడు చెప్పిన వాడికి పుస్తకానికి ఏ విధంగా ఆరాధన చేయాలో చాలా విధానములు చెప్పాడు మొత్తానికి ఆరు రోజులు ఇక్కడ మనం చెప్పుకునేది సామాన్య విషయం కాదు అమ్మవారి యొక్క సంపూర్ణమైన శ్రీ విద్యా స్వరూప ఆవిష్కరింపబడింది భాగ్యశాలురైన వారిని రప్పించి కాంచీపురంలో ఉన్న వివిధములైనటువంటి దివ్య స్వరూపములను అమ్మ ఆవిష్కరింపజేసింది ఇక్కడ ఆవిష్కరింపజేయడానికి నన్ను ఎంచుకున్న ఆ తల్లి పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాను ఆ తల్లి ఎంపిక ఎలా ఉంటుందంటే పనికిరాని వాటిని కూడా కూర్చోపెట్టి ప్రయోజనకారుడిగా మలచగలదు అందుకే అలాంటి ప్రయోజనకారుడిగా ఇక్కడ కూర్చోపెట్టి అమ్మ అనుగ్రహ అవ్యాజంగా కురిపించి అల్పత్వం చేత కూడా వాక్యాలు పలికించింది ఆ తల్లి ఆ తల్లి పాదాలకి నమస్కారం చేసుకుంటూ ఉన్నాం మనం ఇక్కడ ఇలాంటి కామాక్షిదేవి యొక్క వైభవాన్ని కాంచీపుర కామాక్షి అనే శీర్షికతో మనం చెప్పుకుంటూ కాంచీపురం అంటేనే కామాక్షి అని చెప్పుకుంటూ ఆ త్రిపుర సుందరి యొక్క ప్రధాన భాగాన్ని కూడా వివరించుకున్నాం ఇక్కడ మహాలక్ష్మి తంత్రంలో ఇంకా ప్రత్యేకమైన అంశములు చాలా చాలా చెప్పారు అమ్మవారు ఏ ఏ రూపములతో అక్కడ వచ్చారు అనే దాని గురించి విశేషమైన ఇదే భావంలో మరికొన్ని కొన్ని భేదాలు అక్కడ చెప్పబడ్డాయి అక్కడ ఒక చిత్రమైన మాట చెప్తారు అమ్మవారు పాలన నుంచి గౌరీదేవిని సృజించిందని ఇక్కడ మాట మహాలక్ష్మి తంత్రంలో మరొకలా కనబడుతుంది బ్రహ్మదేవుడు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని ఆరాధన చేశాడు ప్రతి చోట ఇది కామన్ మీకు మొదటి నుంచి బ్రహ్మదేవుడు అస్సమీద యాగం చేయడం బ్రహ్మదేవుడు పెళ్లి చేయించడం బ్రహ్మదేవుడి కామాక్షిదే వదలకుండా వస్తుందా అది అలాగే గుర్తుపెట్టుకోండి నేను తర్వాత చెప్తాను కాంచీ గురించి అని ఒకరోజు అన్నాం ఎందుకంటే ఉపనిషత్ తత్వములవి కథయే ప్రధానంగా వినడం అలవాటైపోయిన వాళ్ళకి మొదట్లో అదే చెప్తే తట్టుకోలేరు అన్నాం ఇప్పుడు తట్టుకున్నా తట్టుకోలేకపోయినా ఇవాళ తప్ప మరో రోజు లేదు కనుక చెప్పాల్సిందే గనుక క్లుప్తంగా చెప్పుకుందాం ఇక్కడ